సౌత్ ఇండియన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాకినాడ బోట్ల పార్క్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు మెడల్స్ సాధించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ గవర్నర్ మంజులూరు విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ బోట్ల ఉద్యానవనంలో లయన్స్ గవర్నర్ ఎం విశ్వేశ్వరరావు చేతుల మీదుగా విజేతలకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బాలల్లో శారీరక వ్యాయామం లోపించిందన్నారు. కరాటేలో శిక్షణ వలన శారీరక వ్యాయామంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. కరాటే మాస్టర్ ఎల్ సూర్య మాట్లాడుతూ రాజమండ్రిలో జరిగిన సౌత్ ఇండియన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలకు 5 రాష్ట్రాల నుండి బాలబాలికలు హాజరయ్యారన్నారు. ఈ పోటీలో తమ విద్యార్థులు 7గురికి స్వర్ణ, 5గురికి రజిత, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్నప్రసాద్, సంఘ కార్యదర్శి దాసరి శ్రీధర్, రవిశంకర్ పట్నాయక్, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా మన కాకినాడ నుంచి కూడా పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాకినాడ నుంచి పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలిచిన అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ కరాటే అనేది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మ పిల్లల్లో ప్రత్యేకించి ఆడపిల్లల్లో అయితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి కరాటేని ఇక్కడ మన బోట్ క్లబ్ ఆవరణలో ఇలా నేర్పించడం తర్వాత ఇలా అవార్డులు తెచ్చుకోవటం కాకినాడకి చాలా గర్వకారణం అని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి ఈ పిల్లలు మరింత ముందుకి అనేకమైన పతకాలు తీసుకురావడానికి కాకినాడకి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.